ओम नमो वेंकटेशाय ओम नमः शिवाय श्रीवार अनुग्रहंतो तिरुमल तिरुपति देवस्थानमुलो सकल प्रपंच प्रजल योगक्षेमल कोरकु तिरुमल क्षेत्रंलो साक्षात श्रीवारी सन्निधानंलो नाद नीराजन मंडपं द्वारा निर्वहिस्तुन्नटुवंटि अखंड महामंत्र पारायण श्रीवारी अनुग्रहंतो ई रोजुन 336వ రోజుల ప్రవేశించాం. అలాగే శ్రీమత్ సుందరకాండ పారాయణ 274వ రోజుల ప్రవేశించాం. ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో కృష్ణపక్షంలో త్రయోదశి తిథి, సాయంకాలానికి చతుర్దశి తిథి, అదే మహాశివరాత్రి మహాపర్వదినం. ఈ రోజున గురువారం, ధనిష్ఠా నక్షత్రం. ప్రతిరోజు కూడాను శివరాత్రి, ఎందుకంటే శివము అంటే మంగళము, క్షేమము, శుభము అనే అర్థం. పరమాత్మ ఎల్లప్పుడూ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు కనుక నిత్యము శివరాత్రే. ప్రతి వారంలోనూ సోమవారం అనేటటువంటిది పరమేశ్వరుడికి ప్రీతికరం కనుక అది వార శివరాత్రి అని అనుకుంటాం. ప్రతి నెలలోనూ కూడాను ఒక శివరాత్రి వస్తుంది, దాన్ని మాస శివరాత్రి అని అంటాం. ఇక ఈ రోజున మహాశివరాత్రి అనేటటువంటిది మహాపర్వదినం. ఇటువంటి రోజున సాక్షాత్తు పరమేశ్వరుడు ఆ నిశీత కాలంలో చక్కగా శివలింగ రూపంలో ఆవిర్భవించాడు. మాఘ కృష్ణ చతుర్దశ్యాం ఆదిదేవో మహానిశి శివలింగతయా ఉద్భూత కోటి సూర్య సమప్రభ అని అంటారు. అందుకని ఆ లింగోద్భవ కాలంలో అందరూ కూడా లోకక్షేమం కొరకు అభిషేకాదులన్నీ కూడా నిర్వహిస్తూ పరమేశ్వరారాధన చేస్తూ లోకమంతా శుభంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజున శ్రీవారి సన్నిధానంలో ఆ రుద్రవీర్య సముద్భవుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క వైభవాన్ని, ఆయన ఆరాధించినటువంటి సీతారామ లక్ష్మణుల యొక్క మహత్వాన్ని తెలియపరిచేటటువంటి సుందరకాండ పారాయణలో మనం ఉన్నాం. ఈరోజు పారాయణ యథాపూర్వంగా ఒక అద్భుతమైనటువంటి సంకీర్తనతో ప్రారంభం చేస్తున్నాం. ఆ రామేశ్వరంలో ఉద్భవించినటువంటి రామనాథుడు, ఆయనే రామేశ్వరుడు, ఆయనే రామనాథుడు. ఎందుకంటే రామచంద్రమూర్తి ఆయన్ని పూజించాడు కనుక ఆయన రామనాథుడు. అందుకనే రామనాథం భజే అహం రామచంద్ర పూజితమని ముత్తుస్వామి దీక్షితారు చక్కగా వారిని సంకీర్తన చేశారు. అటువంటి పరమాద్భుతమైనటువంటి కీర్తన ప్రముఖ సంగీత విద్వాంసులైనటువంటి శ్రీ సిద్ధార్థ శ్రీరామ్ వారి బృందం వారితో కలిసి చక్కగా ఆలాపన చేసి తదుపరి మనం సుందరకాండ మహామంత్ర పారాయణ ప్రారంభం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. రామనాథం భజేహం రామచంద్ర పూజితం
రాముడు ఎవరికైతే ఈశ్వరుడు ఆయన రామేశ్వరుడు అన్నారంటే విష్ణుమూర్తి అని అర్థం కాదండి. ఇంకా వివరం చెప్పమన్నారు. రాముడు యొక్క ఈశ్వరుడు రామేశ్వరుడు అన్నారంటే పరమేశ్వరుడైనాడు. ఇంకా సరిపోలేదండి అన్నారు. రాముడైన ఈశ్వరుడే ఈశ్వరుడైన రాముడే రామేశ్వరుడు అన్నారంటే పరబ్రహ్మమైనాడు. కాబట్టి రామేశ్వరము అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి పరమేశ్వర తత్వం. ఇటువంటి మహాశివరాత్రి పర్వదినాన ఆయనే రామనాథుడు, ఆయనే రామచంద్రమూర్తి పూజించాడు. ఆయన కోరినటువంటి ఫలములన్నీ కూడా అనుగ్రహించేటటువంటి పరమేశ్వరుడు. కోటి తీర్థములున్నాయి రామేశ్వర క్షేత్రంలో. ఈనాడు కూడా మనం దర్శించి ఆ ఫలాన్నంతా కూడా పొందవచ్చు. కుమార గురు గుహ మహితం కపిబృందాది సన్నుతం. ఆ విషయాల్నే ఆ వృత్తాంతాన్నే మనం సుందరకాండలో ఇప్పుడు పారాయణ చేస్తూ ఉన్నాం. అటువంటి ఆ రామచంద్ర ప్రభువు తదభిన్న స్వరూపులైనటువంటి శ్రీవారు ప్రపంచాన్ని రక్షించాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి మహామంత్ర పారాయణ ప్రారంభిద్దాం. సుందరకాండ ప్రవచనం వరకు కలిసి పఠిద్దాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీపద్మావతీజానేః భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినః సన్నిధౌ ధర్మవిగ్రహస్య శ్రీరామచంద్రప్రభోః పాదసేవకస్య హనుమతః ప్రసాదేన అస్మిన్ భువనే విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నిర్మూలన ద్వారా సర్వేషాం ఆస్తిక మహాజనానాం సర్వవిధ సుస్థిరత సిద్ధ్యర్థం విద్యా విత్త వ్యాపార దేశ రక్షణాది రంగేషు సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం సద్భావానాం సత్సంకల్పానాం సత్కార్యాణాం చ సర్వతోముఖ విజయసిద్ధ్యర్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం అధికారిణాం సైనికానాం కర్షక వణిగాదీనాం ఉపాధ్యాయ వైజ్ఞానిక వైద్యాదీనాం చ సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం శ్రీరామచంద్రరూపాంతరస్య శ్రీమద్వేంకటేశ్వర పరబ్రహ్మణః శ్రీమదాంజనేయస్య చ పరిపూర్ణానుగ్రహసిద్ధ్యర్థం శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే సుందరకాండే యథాశక్తి అష్టాచత్వారింశ సర్గశ్లోక పారాయణం శ్రీధన్వంతరి మంత్రపారాయణం తథా శ్రీదత్తసహస్రనామస్తోత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీరామ ప్రార్థనా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీ ఆంజనేయ ప్రార్థనా.
గోష్పాదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నిలాత్మజం శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖా వందే వాల్మీకి కోకిలం శ్రీ హనుమతే నమః అథ సుందరకాండే అష్టాచత్వారింశ సర్గః గరళకూట వినీలకంఠాయ శంభవే మదనాంతకాయ ఓం నమః శివాయ కాద్రవేయాధిపగ్రైవేయ భూషాయ మధువిత్సఖాయ ఓం నమః శివాయ కుంభినీధరసుతాకుచకుంభపరిరంభమహలోలుపాయ ఓం నమః శివాయ వేదాదినిశేష విద్యావధూమౌళిమణికలాపాయ ఓం నమః శివాయ గంధదంతావళజలంధరాంధకాది విబుధ పరిపంథి వాహిని నిబిడవర్గ బంధుఘోరాంధకారాబ్జబంధుకిరణమాలిని శాశ్వతాయ ఓం నమః శివాయ. పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి, ఈ మహాశివరాత్రిని మనం ఉత్తరాయణం దక్షిణాయనం అనేటువంటి మార్గంలో ఏ అయనంలో వచ్చిందో ఆ అయనంలోకి మార్చుకుంటే అది మామూలుగా 6 నెలలకు ఒకసారి వచ్చేటువంటి శివరాత్రి అవుతుంది. అయితే మాస శివరాత్రి బహుళపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి నాడు మనం ఆ పర్వాన్ని ఆచరించుకుంటే, అదే చతుర్దశి నాడు అంటే శుక్లపక్షంలో ఒకసారి కృష్ణపక్షంలో ఒకసారి వస్తుంది, వారములో సోమవారం నాడు. అలాగే యోగి మార్గంలో కనుక మనం భావన చేస్తే ఎప్పుడూ కూడా మనం నిత్య శివరాత్రిగా చేసుకోవచ్చు. ముని ప్రతి నిత్యము కూడా సంసారం అనేటువంటి దాని యందు విరక్తుడై పరమ మంగళమైనటువంటి భగవంతుని యందు అనన్యమైనటువంటి సేవాదృష్టితో ఉన్నటువంటి దాన్నే మంగళకరమైనటువంటి రాత్రి, అదే నిత్య శివరాత్రి. వార శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, అయన శివరాత్రి, మహాశివరాత్రి, ఇలా శివరాత్రి పర్వదినాలను జరుపుకుంటూ ఉన్నారు. తిరుమల క్షేత్రంలో క్షేత్ర పాలకుడుగా ఆ మహాశివుడు గుండుగా ఉన్నాడు. క్షేత్రపాలక శిల లేదా క్షేత్రపాలక గుండు అంటారు. ధ్వజస్తంభ మండపంలో బలిపీఠానికి ఈశాన్య భాగంలో విరాజిల్లుతూ ఉంటారు అంశావతారంతో. పూర్ణావతారంతో ఆయన గోగర్భం దగ్గర ఉన్నారు, పాండవ తీర్థం అనేటువంటి మరో పేరు కలిగినటువంటి చోట. ఈనాడు మహాశివరాత్రి పర్వదిన నేపథ్యంలో మేళతాళాలతో వెళ్ళి అద్భుతమైనటువంటి మహాశివరాత్రి పర్వదిన నేపథ్యంలో ఏకాదశ రుద్రంతో మహాశివుడికి ఈ క్షేత్ర పాలకుడికి అభిషేకం జరుగుతుంది. ఆ తరువాత అభిషేకానంతరం చక్కగా వడపప్పు, పానకము, అలాగే పళ్ళు ఇవన్నీ నివేదనం చేస్తారు. అటువంటి మహాపర్వం తిరుమల క్షేత్రంలో నిర్వహింపబడుతున్నది. క్షేత్రపాలక రుద్రుడుగా స్వామి విరాజిల్లుతూ ఉన్నాడు. మన ఆంజనేయ స్వామి వారు ఏకపాద్రుద్రుడు అని చెప్పి కీర్తింపబడతారు. ఎందుకని అని అంటే మన పురాణాలను అనుసరించి ఒకప్పుడు గార్ధపస్వనుడు అనేటువంటి వాడికి పరమశివుడు నువ్వు అజేయుడివి కావాలి అని కోరుతూ ఉన్నావు, అలాగే అమరుడివి కావాలి అని కోరుతున్నావు, ఇది సాధ్యము కాదు, జాతస్యహి ధ్రువో మృత్యుః, కనుక మృత్యువు ఉండవలసిందే, మరొకటి కోరుకో అంటే నా మరణము ఏదైతే సిద్ధిస్తుందో అది చాలా కష్టసాధ్యమై ఉండాలి నా శత్రువుకి అని కోరుకున్నాడు. అలాగే వరాన్ని ఇచ్చాడు పరమశివుడు. ఆ తర్వాత అతను లోకకంఠకుడై అందరు ఋషులను, పుణ్యాత్ములను, దేవతలను అందరినీ పీడిస్తూ ఉంటే మహావిష్ణువు నీ భక్తుణ్ణి ఇంకా సంహరించు అని అన్నారు. నేను వరం ఇచ్చి నేను సంహరించలేను, ఆ పని నువ్వు చెయ్యి, నువ్వు కూడా కష్టసాధ్యం అన్నాను కనుక అంత సులభంగా చేయలేవు అని అంటే నేను సంహరిస్తాను, అది తొందరగానే జరుగుతుంది అని అన్నారు. అయితే
నేను నీకు దాస్యం చేస్తాను అన్నాడు పరమశివుడు. చేయకపోతే నువ్వు నాకు నిత్యము దాసానుదాసుడిగా ఉండాలి అన్నారు. సరే అన్నారు. మహావిష్ణువు ఎప్పుడైతే ఆయన ఒళ్ళు ఎరగక ఆ గార్ధభస్వనుడు తప్ప తాగి పడి ఉన్నాడో ఆ సమయంలో ఒక వృక రూపంతో మారిపోయాడు. అలా మహా తోడేలు రూపంలోకి మారిపోయి చాలా కష్టసాధ్యమైనటువంటి మరణం ఆ గార్ధభస్వనుడికి ఏర్పడేట్లుగా చేశాడు పరమశివుడు. దాసోహం అన్నాడు. అప్పుడు నువ్వు నేను రాబోయేటువంటి రామావతారంలో నాకు దాసుడిగా రా, అప్పుడు నీ యొక్క విభూతిని అంతా లోకానికి దాస్యభక్తి ఏర్పడేట్లుగా కటాక్షించు అని కోరాడు. కనుక రామావతారంలో ఏకపాదరుద్రుడై ఉద్భవించినటువంటి వాడు ఆంజనేయ స్వామి అని చెప్పి మన మహర్షి వాంగ్మయం తెలియజేస్తోన్నది. విశేషించి ఆయనను రుద్రాంశ సంభవుడుగా చెప్పడం ఎందుకు అంటే పరమాత్మ ఒకే స్వరూపం, సృష్టి స్థితిలయలకు కారణముగా చేసుకుని మూడు మూర్తులుగా మనం భజిస్తూ ఉన్నాం. అందులో లయకారకుడు రుద్రుడు, ఆంజనేయ స్వామి వారు మరి రాక్షస సంహారం దీక్షగా చేస్తూ ఉన్నారు. అటువంటి ఆంజనేయ స్వామి వారు అక్షకుమారాది వధ కూడా చేసేసి చాలా బలపరాక్రమాలతో ఉన్నారు. బేడి ఆంజనేయ స్వామి వారిగా అక్కడ నిలిచి ఉన్నారు. అటువంటి స్వామిని మనం ప్రార్థన చేస్తూ ఈనాటి పారాయణలో మనం దీక్షగా ముందుకు సాగుదాం. నఖల్వియం మతి శ్రేష్ఠ యత్వాం సంప్రేషయామ్యహం ఇయం చ రాజధర్మాణం క్షత్రియస్య మతిర్మత. ఇలా నేను నిన్ను పంపుతాను అని అంటే ఇది శ్రేష్టమైనటువంటి ఆలోచన కాదు, కానీ ఇది క్షత్రియుడు చేయవలసినటువంటి రాజధర్మాలకు సంబంధించినటువంటి ఆలోచన అని రావణాసురుడు ఇంద్రజిత్తుని పంపించేటువంటి వేళ ఉపదేశం చేశాడు. అంటే తండ్రి తాను కష్టాన్ని అనుభవించాలి, కానీ తానుండగానే కొడుకు కష్టాలను అనుభవిస్తూ ఉంటే చూడకూడదు. కానీ ఇక్కడ లంకకు అప్రతిహత చక్రవర్తిగా ఉన్నాడు రావణాసురుడు. మరి చక్రవర్తిగా ఉన్నప్పుడు తరువాత తన తరువాత వారసుడయ్యేటువంటి వాడు ఇంద్రజిత్తు. కనుక వారసుడుగా అతను రాజోచితమైనటువంటి కార్యాన్ని చెయ్యాలి. అలాగే రాజైనటువంటి వాడు ముందుగా తాను యుద్ధానికి వెళ్ళిపోకూడదు. యుద్ధంలో ప్రధానమైనటువంటి ప్రమాద ఘంటికలు మోగితేనే అప్పుడు రాజు బయటికి రావాలి. అప్పటి వరకు కూడా చిన్న చిన్న యుద్ధాలకి చిన్న చిన్న వీరులపైకి మహారాజే వెళ్ళిపోకూడదు. ఆయనే వెళ్ళిపోయేట్లయితే ఇంక సైన్యం ఎందుకు అని చెప్పాడు. అయితే దర్శపూర్ణాది మహాహోమాదులు నిర్వహించేటువంటి వాడు, తిథులను అనుసరించి వేద వేదాంగములు అధ్యయనము చేసి అధ్యాపనం చేసేటువంటి వాడు రావణుడు. మరి ఆయన ఇది క్షత్రియ ధర్మము కాదు అని అంటున్నాడే అని అంటే, ఆయన పులస్త్య బ్రహ్మ వంశములో పుట్టినప్పటికీ కూడా తల్లి కైకసి కోరిక ఆయనలోకి వచ్చింది. అసూయ ఇత్యాది గుణములన్నీ ఆయనలోకి వచ్చేసి కనుక బ్రాహ్మణోచితమైనటువంటి సత్వగుణాన్ని విడిచిపెట్టేశాడు. రాజోచితమైనటువంటి తల్లి నుంచి పుణికి పుచ్చుకున్నటువంటి గుణాలే తనవిగా ఆయన భావిస్తూ ఉన్నాడు. కనుక గుణప్రధానుడై ఆయన తనను తాను రాజుగా చెప్పుకుంటూ ఉన్నాడు. అంతేకాదు మనకి ఎప్పుడైతే పరశురామ నిగ్రహణం చేస్తాడో భీష్ముడు అంటాడు, బ్రాహ్మణ క్షత్రియత్వం హి యాతి శస్త్ర సముద్యమాత్. అంటే శస్త్ర సముద్యయాత్, నువ్వు ఎప్పుడైతే కత్తి బట్టి యుద్ధాన్ని చేస్తున్నావో అస్త్రశస్త్రాదులతో, అప్పుడు నువ్వు నీ యొక్క కర్మ ద్వారా నువ్వు బ్రాహ్మణత్వాన్ని కోల్పోయేవయ్యా, క్షత్రియుడు అయిపోయావు, కనుక నీపై నేను బాణాలు వేస్తాను అన్నాడు భీష్ముడు. కనుక ఈ యొక్క నేపథ్యాన్ని గుర్తెరిగి రజోగుణ ప్రధానంగా ఉన్నాడు గనక రావణాసుడు కొడుకైనటువంటి ఇంద్రజిత్తుతో, నాయన యుద్ధానికి వెళ్ళు, క్షాత్రోచితమైనటువంటి దీక్షతో నువ్వు పోరాడు, అయితే నేను వెళ్ళట్లేదు అనేటువంటి మాట అనుకోవద్దు, ఎందుకంటే వీరులైనటువంటి వాళ్లను ముందుగా పంపించి వారి యొక్క ప్రదర్శనకి అవకాశం కల్పించాలి కాబట్టి నిన్ను నేను పంపిస్తూ ఉన్నాను అని చెప్పి ఉపదేశం చేశాడు. ఆ శ్లోకాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. నఖల్వియం మతిశ్రేష్ఠ మతిశ్రేష్ఠ యత్వాం యత్వాం సంప్రేషయామ్యహం సంప్రేషయామ్యహం ఇయం చ రాజధర్మాణాం
క్షత్రస్య చ మతిర్మతా నఖల్వియం నఖల్వియం మతిశ్రేష్ఠా యత్వాం యత్వాం సంప్రేషయామ్యహం సంప్రేషయామ్యహం యంచ యంచ రాజధర్మాణాం రాజధర్మాణాం క్షత్రస్య చ నానాశస్త్రైశ్చ సంగ్రామే వైశారధ్యం అరిందమ అవశ్యమేవ బోద్ధవ్యం కామ్యశ్చ విజయోరణే. ఓ శత్రు సంహారకుడా అని చెప్పి అరిందమ అని చెప్పి కీర్తిస్తున్నాడు ఇంద్రజిత్తుని రావణాసురుడు. చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం. నువ్వు యుద్ధంలోకి వెళ్ళాక నాయన, నువ్వు పోరాడేటప్పుడు శత్రువు ఓడిపోవాలి, ఆయన యొక్క ఆయుధాల నేర్పు గట్ల నువ్వు చూస్తూ పొరపాటును కూడా నేను రణరంగంలో వేరే దృష్టిలోకి వెడతాను అనేటువంటి నేపథ్యాన్ని నువ్వు కుణికిపోచుకోవద్దు, విజయాన్నే నేను పొందాలి అనేటువంటి దీక్షలో ఉండు అని చెప్పి ఉపదేశిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారి యొక్క నైపుణ్యం అంతా కూడా రావణాసురుడు తెలుసుకున్నాడు. అక్షకుమారాదులు లేదా జంబుమాలి ఇత్యాదులు బాగా బాణములు వేశారు. అయితే అన్ని బాణములు వేసి వాళ్ళు ఏదైతే పరాక్రమాన్ని ప్రదర్శించారో వాటికి ఆంజనేయ స్వామి వారు ఈ పాటికే రక్తసిక్తం అయిపోయి ఉండాలి, ఆయన శరీరం అంతా శీర్ణం అయిపోయి ఉండాలి ఈ పాటికి, కానీ అలా కాలేదు. కారణం ఏమిటంటే ఆయనలో చాలా నైపుణ్యం ఉంది. అందుకే ఏ ఆయుధములు లేకపోయినా కూడా అవలీలగా అసంఖ్యాకమైనటువంటి సైన్యాన్ని ఆయన నిగ్రహించేస్తున్నాడు. కనుక నాయన, నువ్వు ఇప్పుడు యుద్ధానికి వెడుతున్నావు, విజయాన్ని సాధించాలనేటువంటి ఓర్పుతో నీ యొక్క అస్త్ర విద్యను ప్రదర్శించు అని చెప్పి ఉపదేశిస్తూ ఉన్నాడు. పొరపాటును నువ్వు ఆయన యొక్క బలపరాక్రమాలకి ముగ్ధుడై, అయ్యో మహావీరుడే ఇలా పోరాటం చేస్తున్నాడే ఈ ఆంజనేయ స్వామి అని చెప్పి నువ్వు చూడొద్దయ్యా, నీలో ఉండేటువంటి రణకండూతిని ఉద్దీప్తం చేసుకుని ఏ విధంగా అయినా కూడా శత్రువు పైన నువ్వు విజయాన్ని సాధించాలి అనేటువంటి గొప్ప ఉపదేశాన్ని చేస్తూ ఉన్నాడు. దాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. నానా శస్త్రైశ్చ నానా శస్త్రైశ్చ సంగ్రామే సంగ్రామే వైశారధ్యమరిందమా వైశారధ్యమరిందమా అవశ్యమేవ అవశ్యమేవ బోద్ధవ్యం బోద్ధవ్యం కామ్యశ్చ కామ్యశ్చ విజయోరణే విజయోరణే నానా శస్త్రైశ్చ సంగ్రామే సంగ్రామే వైశారధ్యం వైశారధ్యం అరిందమా అరిందమా అవశ్యమేవ అవశ్యమేవ బోద్ధవ్యం బోద్ధవ్యం కామ్యశ్చ కామ్యశ్చ విజయోరణే విజయోరణే. తతః పితుః తద్వచనం శృత్ నిశమ్య తతః పితుస్తద్వచనం నిశమ్య ప్రదక్షిణం దక్షసుత ప్రభావః చకార భర్తారం అదీన సత్వః రణాయ వీరః ప్రతిపన్న బుద్ధిః. దేవతల వంటి మహాప్రభావం కలిగినటువంటి ఇంద్రజిత్తు చాలా దైన్యము లేనటువంటి మనస్సుతో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. ఒక్కసారిగా యుద్ధానికి వెళ్ళేటువంటి మహావీరుడు తండ్రి అయినటువంటి రావణాసురుడికి ఒకసారి ప్రదక్షిణం చేశాడు. అంటే ప్రదక్షిణ నమస్కారాలు తండ్రికి చేశాడు ఆ ఇంద్రజిత్తు. ఇక్కడ దైన్యత లేనటువంటి చిత్తవృత్తితో ఇంద్రజిత్తు వెడుతూ ఉన్నాడు. అంటే పూర్వం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత దీనతను పొందుతారు. ఆ దైన్యం వల్ల హైన్యం వచ్చేస్తుంది. అంటే మనస్సు యుద్ధమునకు వెళ్ళేప్పుడు కొంత భయం అనేటువంటిది కలుగుతుంది ఎంతటి వారైనా. కానీ ఇంద్రజిత్తు పుట్టినప్పటి నుంచి అసమానమైనటువంటి రాక్షస పరాక్రమం కలిగినటువంటి వాడు, రావణాసురుడి నోట్లోంచి ఊడిపడినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. కనుక రణకండూతి ఎక్కువ, ఆ యుద్ధమే చెయ్యాలి అనేటువంటి నేపథ్యంతో ఉద్భవించినటువంటి వాడు కనుక ఏమాత్రం దీనత లేకుండా ఆయన యుద్ధానికి వెడుతూ తండ్రికి బాగా ఉత్సాహం కలిగించాలని ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుని ఆయన నుంచి ఆశీర్వచనం తీసుకుని ఆయన యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. ఆ శ్లోకాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం.
ततस्तैः स्वगणैः इष्टैः इन्द्रजित् प्रतिपूजितः युद्धोद्धतः कृतोत्साहः संग्रामं प्रतिपद्यत। ఇష్టులైనటువంటి వారందరూ కూడా చుట్టూ చేరి పొగుడుతూ ఉంటే చాలా ఆనందంతో ఇంద్రజిత్తు యుద్ధానికి వెళ్ళాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ పొగడ్తలు అనేటువంటివే ముందు మనుష్యుణ్ణి నాశనం చేస్తాయి. ఎప్పుడూ కూడా ఒక రాజుగారి అంటే ఒక అధికారం ఉండేటువంటి వారి సంతానం అయితే వారు ఏ పని చేస్తూ ఉన్నా సరే అబ్బో ఎంత గొప్ప పని చేస్తూ ఉన్నారండి అని చెప్పి పొగుడుతూ ఉంటారు. పుట్టి పుట్టగానే మహాపరాక్రమాన్ని ప్రదర్శిస్తూ అల్ప వయస్సులోనే ఇంద్రజిత్ అయి గొప్పదైనటువంటి బిరుదునామాన్ని సహజనామంగా చేసుకున్నటువంటి వాడు. నిజానికి మేఘనాథుడు అనేటువంటి పేరు అందరూ కూడా లంకానగరంలో ఆయనది అని చెప్పి మర్చిపోయి ఉంటారు. ఇంద్రజిత్ అనే ఆయన ప్రఖ్యాతి పొందాడు. అంటే ఇంద్రుడిని జయించాక కదా ఆ పేరు వచ్చింది. కనుక ఇంద్రియములు జయించలేదు కానీ ఇంద్రుణ్ణి జయించేసినటువంటి ఆయన ఈ పొగడ్తలన్నీ కూడా అందుతూ ఉంటే చాలా ఉత్సాహాన్ని తెచ్చుకున్నటువంటి వాడై యుద్ధానికి కృతనిశ్చయుడై వెడుతూ ఉన్నాడు. అటువంటి శ్లోకాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. తతస్తైః స్వగణైరిష్టైః ఇంద్రజితో ప్రతిపూజితః యుద్ధోద్ధతః కృతోత్సాహః సంగ్రామం ప్రత్యపద్యత తతస్తైః స్వగణైరిష్టైః ఇంద్రజితో ప్రతిపూజితః యుద్ధోద్ధతః కృతోత్సాహః సంగ్రామం ప్రత్యపద్యత. శ్రీమాన్ పద్మపలాశాక్షః రాక్షసాధిపతే సుతః నిర్జగామ మహాతేజః సముద్ర ఇవ పర్వసు. ఇంద్రజిత్తు గొప్ప లక్ష్మీకరమైనటువంటి తేజస్సుతో ఉన్నాడు. అలాగే పద్మపత్రములు వంటి విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు. నల్లని శరీరం ఉన్నప్పటికీ కూడా ఆయన విశాలమైనటువంటి నేత్ర శోభ కలిగి ఉన్నాడు. ఆయన చుట్టూ ఉండేటువంటి వారు బాగా పొగిడి ఆయన్ని ఆనందింపజేశారు. కనుక చాలా రణ ఉత్సాహం కలిగినటువంటి ఆయన సముద్రము ఎలా అయితే పర్వదినమంలో ఉప్పొంగిపోతుందో అలా ఉప్పొంగి యుద్ధానికి వెడుతూ ఉన్నాడు అన్నారు. మామూలుగా పౌర్ణమి వచ్చింది అని అంటే చంద్రుడు 16 కళలతో శోభిల్లుతూ ఉంటాడు అన్నారు. కాదండి, 15 కళలే అంటారు. ఏదేమైనా ఆయనకు ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి తేజస్సుతో చంద్రుడు పున్నమనాడు విరాజిల్లుతూ ఉంటే తన నుంచి ఉద్భవించినటువంటి చంద్రుడు అలా కాంతివంతంగా లోకములో సత్వగుణముతో అలా పరిఢవిల్లుతూ ఉంటే సముద్రుడు ఉప్పొంగిపోతాడు. ఇక్కడ సముద్ర యువ పర్వసు అనడంలో చమత్కారం ఏమిటంటే తండ్రి రావణాసురుడు అలాగే రణకండూతితో నా కొడుకు యుద్ధానికి వెడుతున్నాడు అని చెప్పి ఆయన ఆనందపడుతున్నాడు. తండ్రి గారిలో ఆనందాన్ని చూసి పుత్రుడైనటువంటి ఇంద్రజిత్తు ప్రదక్షిణం చేసినటువంటి వాడు
దేవ తేజస్సు కలిగినటువంటి వాడు యుద్ధానికి కృతనిశ్చయంతో వెళుతూ ఉన్నాడు. ఆ శ్లోకాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. శ్రీమాను శ్రీమాన్ పద్మపలాశాక్షః పద్మపలాశాక్షః రాక్షసాధిపతేః రాక్షసాధిపతేః సుతః సుతః నిర్జగామ నిర్జగామ మహాతేజః మహాతేజః సముద్ర ఇవ సముద్ర పర్వసు పర్వసు శ్రీమాను శ్రీమాన్ పద్మపలాశాక్షః పద్మపలాశాక్షః రాక్షసాధిపతేః రాక్షసాధిపతేః సుతః సుతః నిర్జగామ నిర్జగామ మహాతేజః మహాతేజః సముద్ర ఇవ సముద్ర ఇవ పర్వసు పర్వసు సపక్షిరాజోపమతుల్య వేగైః వ్యాళైశ్చతుర్భిః శితతీక్ష్ణదంష్ట్రైః రథం సమాయుక్త వసంగవేగం సమారురోహ ఇంద్రజిత్ ఇంద్రకల్పః. ఇంద్రునితో సమానమైనటువంటి ఆ ఇంద్రజిత్ చాలా వేగము కలిగినటువంటి, ఎంత వేగము అంటే గరుడాళ్వారులతో సమానమైనటువంటి వేగము కలిగినటువంటి అశ్వములు పూంచినటువంటి రథాన్ని ఎక్కట. అయితే ఆ అశ్వములు అని అంటే మనం గుర్రములు అనుకుంటాం, అవి కావు అన్నారు, మృగములు అన్నారు. ఏమిటి ఆ క్రూరమైనటువంటి మృగములు అని అంటే తోడేళ్ళు, పెద్ద పులులు, బాగా క్రూరమైనటువంటి కోరలు కలిగినటువంటి వాటిని తన రథానికి పూంచి విలక్షణమైనటువంటి తేజస్సు ఉండేటువంటి ఆ రథం పైన ఇంద్రజిత్తు యుద్ధానికి వెడుతూ ఉన్నాడు. చాలా విలక్షణమైనటువంటి నేపథ్యం. ఆయన యుద్ధానికి వెళ్ళేప్పుడు ఆ రథమేమీ అశ్వాలతో పోల్చలేదు, క్రూరమైనటువంటి మృగాలతో పోల్చబడి ఉన్నది. కనుక లోకములో ఏదో ఒక అశాంతి అనేటువంటిది, అటువంటి క్రూర మృగములు పూంచినటువంటి రథములపై పయనించేటువంటి వాళ్ళ వల్ల ఏర్పడుతుంది. అంటే రథికుడైనా నశిస్తాడు, రథముపై వెళ్ళి ఏదో ఒక వీరుడికి ఎంతో కొంతైనా హాని జరిగేట్లుగా చేయగలుగుతాడు. అందుకని క్రూర మృగాలపై విహరించడం అనేటువంటి పని సర్వసాధారణంగా మానవ స్వభావం కానీ దానవ స్వభావం ఉండేటువంటి వాళ్ళు కానీ చేయరు. దైవ స్వభావం ఉండేటువంటి వాళ్ళు, కేవల శుద్ధ సత్వ సంపన్నులే ఆ పని చేస్తారు. కానీ వీడు రాక్షసుడు కనుక వీడు వెళ్ళేటువంటిది ఏదో రకమైనటువంటి వినాశనానికి అనేటువంటి ఆది భౌతికమైనటువంటి కారణం కూడా ఇక్కడ ఏర్పడుతూ ఉన్నది. అటువంటి నేపథ్యాన్ని స్మరిస్తూ ఈ శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. సపక్షిరాజోపమ సపక్షిరాజోపమ తుల్య వేగైః తుల్య వేగైః వ్యాళైః వ్యాళైః చతుర్భిః చతుర్భిః శితతీక్ష్ణదంష్ట్రైః శితతీక్ష్ణదంష్ట్రైః రథం రథం సమాయుక్తం సమాయుక్తం అసంగవేగం అసంగవేగం సమారురోహ సమారురోహ ఇంద్రజితు ఇంద్రజితు ఇంద్రకల్పః ఇంద్రకల్పః సపక్షిరాజోపమ సపక్షిరాజోపమ తుల్యవేగైః తుల్యవేగైః యాలైః యాలైః చతుర్భిః చతుర్భిః శితతీక్ష్ణదంష్ట్రైః శితతీక్ష్ణదంష్ట్రైః రథం రథం సమాయుక్తం సమాయుక్తం అసంగవేగం అసంగవేగం సమారురోహ సమారురోహ ఇంద్రజితు ఇంద్రజితు ఇంద్రకల్పః ఇంద్రకల్పః సరథీ ధన్వినాం శ్రేష్ఠః శస్త్రజ్ఞః అస్త్రవిదాం వరః రథేనాభియయౌ క్షిప్రం హనుమాన్ యత్ర సోభవతు. ధనుర్ధారుల్లో చాలా శ్రేష్ఠుడైనటువంటి ఇంద్రజిత్తు అటు అస్త్రములు నేర్చినటువంటి వాడు, ఇటు శస్త్రములు నేర్చినటువంటి వాడు. విలక్షణమైనటువంటి మృగములు పూంచినటువంటి రథముపై ఎక్కినటువంటి ఆ ఇంద్రజిత్తు చాలా రణ ఉత్సాహంతో ఆయన ఎక్కడ ఆంజనేయ స్వామి వారు స్థిరంగా నిలిచి ఉన్నారో ఆ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ మన ఆంజనేయ స్వామి వారు ఆ అశోకవన ఉద్యాన వాటిక ముఖద్వారంపైనే ఆయన సిద్ధంగా ఉన్నారు. అక్షకుమార సంహారం తర్వాత చక్కగా అక్కడ కూడా చెప్తారు,
ఆయన ఎప్పుడైతే సీతమ్మ వారికి వెళ్ళి అక్షకుమార వధ అనంతరం నమస్కారం చేశారో ఒకసారి కాదుట మూడు సార్లు ప్రదక్షిణం చేశారట అమ్మవారికి. మొదటిసారి చేసినప్పుడు ఆవిడ సింధూరంతా ఆశీర్వదించింది. రెండోసారి ప్రదక్షిణం చేస్తూ ఉండేప్పుడు తామలపాకుల్ని ఆమె రామచంద్ర ప్రభువు కోసం మాలగా కట్టి ఉంచుంది, దాన్ని శేషమాలికగా సమర్పించింది. మూడోసారి ఆయన ప్రదక్షిణం చేస్తుంటే అభ్యుదయం కలగాలి అనింది, విజయం వచ్చేయాలి అని అనలేదు. ఎందుకంటే ఇంకా ఆయన కనుక యుద్ధానికి వెళ్తే రావణాసురుడు కూడా సంహరించేస్తాడు, అందుకని చెప్పి మూడోసారి మాత్రం అభ్యుదయం కలగాలి అని ఆశీర్వదించిందిట. ఇలా అసలు ఆ సింధూర వర్ణన కానీ తోమాల వర్ణన కానీ ఆంజనేయ స్వామి వారివి చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. ఎన్ని తోమాలలు అంటే ఆ మాలికలో ఎన్ని తామలపాకులు అమ్మవారు చెప్పిందో కానీ ఆ తామలపాకులకి ఆంజనేయ స్వామి వారికి ఉండే మహిమ కలిగినటువంటి వృత్తాంతాలు లోకంలో జానపద వాంగ్మయంలో అసంఖ్యాకంగా వచ్చేసాయి. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన నేపథ్యంలో స్వామి రుద్రాంశ సంభవుడు గనక ఏకపాతరుద్రుడు గనక ఆయనకు తామలపాకులు మాల వేస్తే గొప్ప శాంతి దాంతి పుష్టి తుష్టి అభ్యుదయం ఇవన్నీ కూడా ఆయన మనకి అనుగ్రహిస్తారు. అటువంటి ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకుంటూ ఈరోజు పారాయణని పరిపూర్ణం చేసుకుందాం. సరథి ధన్వినాం శ్రేష్ఠః ధన్వినాం శ్రేష్ఠః శస్త్రజ్ఞః శరసజ్ఞః శస్త్రవిదాం వరః శస్త్రవిదాం వరః రథేనాభియయౌ రథేనాభియయౌ క్షిప్రం క్షిప్రం హనుమాన్ హనుమాన్ యత్ర సో భవతు యత్ర సో భవతు సరథి సరథి ధన్వినాం శ్రేష్ఠః ధన్వినాం శ్రేష్ఠః శస్త్రజ్ఞః శస్త్రజ్ఞః శస్త్రవిదాం వరః శస్త్రవిదాం వరః రథేనాభియయౌ రథేనాభియయౌ క్షిప్రం క్షిప్రం హనుమాన్ హనుమాన్ యత్ర సో భవతు యత్ర సో భవతు. ఈ ఏడు శ్లోకాలు అఖండంగా పారాయణ చేద్దాం. నఖల్వియం నఖల్వియం మతిశ్రేష్ఠ మతిశ్రేష్ఠ యత్వాం యత్వాం సంప్రేషయామ్యహం సంప్రేషయామ్యహం ఇయంచ ఇయంచ రాజధర్మాణాం రాజధర్మాణాం క్షత్రస్య చ క్షత్రస్య చ మతిర్మత మతిర్మత నానా శస్త్రైశ్చ నానా శస్త్రైశ్చ సంగ్రామే సంగ్రామే వైశారద్యం వైశారద్యం అరిందమ అరిందమ అవశ్యమేవ అవశ్యమేవ వోద్ధవ్యం వోద్ధవ్యం కామ్యశ్చ కామ్యశ్చ విజయోరణే విజయోరణే తతః పితుః తతః పితుః తద్వచనం నిశమ్య తద్వచనం నిశమ్య ప్రదక్షిణం ప్రదక్షిణం సుత ప్రభావః రక్షసుత ప్రభావః చకార భర్తారం చకార భర్తారం అదీన సత్వః అదీన సత్వః రణాయ వీరః రణాయ వీరః ప్రతిపన్న బుద్ధిః ప్రతిపన్న బుద్ధిః తతస్తైః తతస్తైః స్వగణైరిష్టైః స్వగణైరిష్టైః ఇంద్రజితో ఇంద్రజితో ప్రతిపూజితః ప్రతిపూజితః యుద్ధోద్ధతః యుద్ధోద్ధతః కృతోత్సాహః కృతోత్సాహః సంగ్రామం సంగ్రామం ప్రత్యపద్యత ప్రత్యపద్యత శ్రీమాన్ శ్రీమాన్ పద్మపలాశాక్షః పద్మపలాశాక్షః రాక్షసాధిపతేః రాక్షసాధిపతేః సుతః సుతః నిర్జగామ నిర్జగామ మహాతేజః మహాతేజః సముద్ర ఇవ సముద్ర ఇవ పర్వసు పర్వసు సపక్షిరాజోపమ సపక్షిరాజోపమ తుల్యవేగైః తుల్యవేగైః వ్యాలైః వ్యాలైః చతుర్భిః చతుర్భిః శితతీక్ష్ణదంష్ట్రైః శితతీక్ష్ణదంష్ట్రైః రథం
రథం సమాయుక్తం సమాయుక్తం అసంగవేగం అసంగవేగం సమారురోహ సమారురోహ ఇంద్రజితు ఇంద్రకల్పః ఇంద్రకల్పః సరథి సరథి ధన్వినాం శ్రేష్ఠః ధన్వినాం శ్రేష్ఠః శస్త్రజ్ఞః శస్త్రజ్ఞః శస్త్రవిదాం వరః శస్త్రవిదాం వరః రథేనాభియయౌ రథేనాభియయౌ క్షిప్రం క్షిప్రం హనుమాన్ హనుమాన్ యత్ర సో భవతు యత్ర సో భవతు ఇది సుందరకాండే అష్టాచత్వారింశే సర్గే అష్టాచత్వారింశే సర్గే సప్త శ్లోకాః కలిసి పఠిద్దాం శ్రీరామ స్తుతిః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఫలశ్రుతిః బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగిత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్ శ్రీ హనుమతే నమః అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మేనాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి చే చిరం ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదినాన అలాగే గురువారం కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అనుగ్రహంతో దత్తాత్రేయ స్వామివారిగా అవతరించినటువంటి అవధూత శిరోమణి అయినటువంటి దత్తాత్రేయ స్వామివారి యొక్క సహస్రనామ స్తోత్రంలో శ్లోక రత్నాన్ని అంటే ఒక శ్లోకాన్ని మాత్రం పారాయణ చేసుకుందాం. అథ శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం దిగంబరం భస్మవిలేపితాంగం బోధాత్మకం ముక్తికరం ప్రసన్నం నిర్మానసం శ్యామతనుం భజేహం దత్తాత్రేయం బ్రహ్మ సమాధియుక్తం. అంతా పరమేశ్వరుని యొక్క ధ్యానమే. దిగంబరం భస్మవిలేపితాంగం బోధాత్మకం ముక్తికరం ప్రసన్నం అన్నీ కూడా మహాశివరాత్రి నాడు పరమేశ్వరుని ధ్యానించేటటువంటి శ్లోకములు. అటువంటి పరమేశ్వరుడు ప్రపంచాన్ని రక్షించాలి అని ప్రార్థన చేస్తూ నవగ్రహ ప్రార్థనాదులు కలిసి పఠిద్దాం. అథ నవగ్రహ ప్రార్థన. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుస్సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ
శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పరభ్రష్టం మాత్రా హీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియేర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.